హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ సిహెచ్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ బిర్యానీ అన్నమాట, వెజ్ పలావ్. రైస్ కుక్కర్లో చేస్తున్నాము, దీంట్లో వచ్చేసి ఏమేమి వేసామంటే ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా. మా వారు చేస్తున్నారు ఈ బిర్యానీ, కొంచెం స్పెషల్గా చేస్తున్నారు. మొత్తం అన్ని కూరగాయలు వేసేసి టేస్ట్ కూడా ఎలా ఉందో చెప్తాము తినేసి. అయితే ఇందులో ఏం వేశారంటే ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, ఇంకా వంకాయ, చిక్కుడికాయ, మిల్ మేకర్, ఆ తర్వాత బిర్యానీ సామాన్లు అవన్నీ వేసేసారు. క్యాప్సికమ్ కూడా వేశారు బిర్యానీ సామాన్లు అన్నీ. తర్వాత నెక్స్ట్ అన్నీ వేసేసి ఇంకా చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, సాల్ట్, పసుపు అన్నీ వేసేసి వేస్తున్నారన్నమాట. అన్నీ ఇంకా ఇది కరెంట్ కుక్కర్ కదా, ఇంకా అన్నీ ఒకసారి వేసేసి వేయించేసుకుంటున్నాం అన్నమాట. వేయించేసుకొని ఇప్పుడే అసలు ఇంకా వేయిస్తున్నానే అరోమా స్మెల్ చాలా బాగుందండి, చాలా బాగుంది, మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది చూడండి. వెజ్ పలావ్ అన్నీ కలిపేస్తాయి. కస్తూరి మేతి వేస్తున్నారు. చేత్తో వేయండి. కవర్తో ఎందుకు అలాగా, చేత్తో వేస్తే కొంచెం తెలుస్తుంది ఎంత వేస్తున్నావో ఏంటో అన్నది. అయినా కస్తూరి మేతి అవసరం లేదనుకుంటా బిర్యానీలో, వేస్తారా? ఏమో అండి, అన్నీ ట్రై చేసేస్తున్నాం, అన్నీ వేసేసి కలగలుపు బిర్యానీ చేసేస్తున్నాం అన్నమాట. ఈరోజైతే దాని టేస్ట్ కూడా మీకు చెప్తాము ఎలా ఉన్నది అన్నది. ఈరోజు బిర్యానీ కలగలుపు బిర్యానీ. ఇలా వేయించేసుకోవాలి, మొత్తం అన్నీ వేయించేసుకోవాలి. నెయ్యి వేశారు, ఆ తర్వాత సాజీర కూడా వేస్తున్నారు. నెయ్యి ఫస్ట్ ఆయిల్, కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి అన్నమాట. అరోమా అయితే మాత్రం చాలా బాగా వస్తుందండి, స్మెల్ అయితే భలే ఉంది, చాలా బాగుంది అరోమా అయితే. మళ్ళీ ఆయిల్ వేస్తున్నారేంటి, ఆకలి వేస్తుంది, ఫుల్గా ఆకలి వేస్తుంది. ఈ ఆకలి టైంలో ఇలా కలగలుపు బిర్యానీ అన్నమాట. రైతా కూడా చేస్తున్నాను, ఈలోపు బిర్యానీ వీడియో తీద్దామని చెప్పేసి రైతా పక్కన పెట్టాను అన్నమాట. రైతా కూడా చేస్తున్నాను. దీంట్లోకి సాల్ట్ వేస్తున్నారు, సాల్ట్ కూడా వేసేసుకొని మనము వేయించేసుకోవాలి. రైస్ కుక్కర్లో బాగుంటున్నాయండి వంటలు, కర్రీస్ కూడా చాలా బాగుంటున్నాయి, టేస్ట్ బాగుంటున్నాయి రైస్ కుక్కర్లో చేసుకుంటే కరెంట్ కుక్కర్లోని. ఇప్పుడైతే బిర్యానీ కూడా చేసేస్తున్నాం మేము. వాటర్ కూడా వేసేస్తున్నారు. మనం వచ్చేసి ఇప్పుడు బిర్యానీ 2 గ్లాసులు బిర్యానీ చేసుకుంటున్నాము, కలగలుపు బిర్యానీ 2 గ్లాసులు చేసుకుంటున్నాము. దానికి 2 గ్లాసులు అంటే 4 గ్లాసులు వేసుకోవాలి కదా, 4 గ్లాసులు వేసేసుకుని వేసేసుకుందాం, కుక్ చేసేసుకుందాం బిర్యానీ. గరిటె ఉంది కదా, ఎందుకు స్పూన్తో తిప్పుతున్నావు? మీ స్పూన్ తల్లయ్య, సౌండ్లు బాగా అలవాటు అండి ఈయనకి, వంట చేసేటప్పుడు సౌండ్లు చేయడం బాగా అలవాటు అన్నమాట. సౌండ్లు చేస్తూనే ఉంటారు, వంట చేసినంతసేపు సౌండ్లు వస్తూనే ఉంటాయి. సాల్ట్ చూస్తున్నారు, చెక్ చేస్తున్నారు. మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకున్న తర్వాత అవి బాయిల్ అవ్వాలి కదా వాటర్, అవి బాయిల్ అయినాక మనము రైస్ వేసేసుకుందాం. హాయ్ అండి, ఈరోజు బిర్యానీ అయితే అలా చేస్తున్నాం అన్నమాట. బిర్యానీ
అదైతే ఇది కంపల్సరీ మీకు టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందన్నది. ఎందుకంటే అన్నీ మిక్స్డ్ బిర్యానీ కదా, కలగలపు మిక్స్డ్ బిర్యానీ అన్నమాట. కొత్తగా మేమే ట్రై చేస్తున్నాము, తినేది కూడా మేమే, ఎవరికి పెట్టేది లేదు, తినేది మేమే. ఇంకా ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరు చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన గన్ సింబల్ ఉంటుంది, అది కూడా టంగమని కొట్టేయండి. ఓకే అండి, మళ్ళీ తర్వాత బిర్యానీ కూడా రెడీ అయిపోయాక మీకు క్లిప్ తీసి పెడతాను, అందులో యాడ్ చేసేసి కలిపేసి చేసేస్తాను అన్నమాట. రైస్ వేసేస్తున్నామండి. ఈ రైస్ కుక్కర్, ఈ కరెంట్ కుక్కర్లో ఎప్పుడు మరుగుతుందో ఏంటో. ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంచాము, ఇంకా ఇలానే ఉందని చెప్పేసి ఇంకా రైస్ వేసేస్తున్నాము. ఇంకా ఆకలి ఒకటి వేసేస్తుంది, ఇంకా ఆగలేమన్నమాట వేసేయడమే, అదే కుక్ అవుతుంది మెల్లగా. రైస్ వేసేసి కుక్ అయితే తినేయడమే, ఇంకా లేట్ చేయకుండా చూస్తున్నాం తయారైందో లేదో చూస్తున్నాం అన్నమాట. బిర్యానీ ఎప్పటికి అవుతుందో ఏంటో. ఈ బిర్యానీ చూడ్డానికైతే బాగుంది, ఆరమ కూడా బాగుంది, ఇంకా రెడీ అవ్వాలి. బిర్యానీ రెడీ అయిపోయింది, అన్నీ కలగలిపిన బిర్యానీ, అన్నీ కలగలిపిన బిర్యానీ అనమాట. బిర్యానీ ఈజ్ డన్, వెజిటేబుల్ పులావ్ కలగలుపు బిర్యానీ అనమాట. నేనైతే ప్లేట్లో సర్వ్ చేసేసుకున్నాను, అండ్ దీంట్లోకి రైత కూడా చేశాను. ఇది తింటూ రైత తర్వాత వేసుకోవచ్చు. కాలిపోతుంది, బాగుంది బాగుంది బిర్యానీ. అన్నీ కలగలిపినా కూడా టేస్ట్ అదిరిపోయింది. బిర్యానీ సూపర్, చాలా బాగుందండి బిర్యానీ. బిర్యానీలాగే సేమ్, ఇంకా అంటే కొంచెం అన్నీ కలిపాం కాబట్టి టేస్ట్ బాగుంది వేరేగా, వెజిటేబుల్ బిర్యానీలాగా. ఈరోజు బిర్యానీలో ఇవే చికెన్ పీసులు, రైతా వేసుకుని కూడా టేస్ట్ చూసేద్దాం ఎలా ఉందో. అదిరిపోయింది రైస్తో, రైతాతో కూడా సూపర్ ఉంది.